हेलमेट है ना? अना हेलमेट आ హలో గైస్, వచ్చేసిన మన హెల్మెట్. మొన్నటి వీడియోలో చెప్పింది ఈ హెల్మెట్ గురించి, కంపెనీ వెగ్ కంపెనీ, అఫోర్డబుల్కి మాత్రం మస్తు ఉంది హెల్మెట్, మాత్రం బాగుంది. వచ్చేసి ఇది 1900కి తీసుకున్నా, ఆన్లైన్లో తీసుకున్నా, అమెజాన్ అనే ఒక యాప్లో, అమెజాన్ యాప్లో ఇది తీసుకోబడింది. దీంట్లో ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటంటే, ఈ పైన లేయర్ ఒకటి, దీంట్లో కింద ఇంకో లేయర్ ఉంది. ఇది ఇది మాత్రం బాగుంది. ఇది మాత్రం ఇక నేను కూడా ఇది వస్తుందని అనుకోలే, వెళ్తలేదు. ఇది మాత్రం లోపలి, ఇది పైది, ఇది వేసుకొని ఇది కూడా వేసుకోవచ్చు. జస్ట్ లోపలిది మాత్రం ఐస్ వర్క్, ఈ ఐస్ వర్కే కవర్ చేస్తుంది. ఇది అంటే ఇక మొత్తం లోపలి గాలి రాకుండా ఇది పైన ఇది కవర్ చేస్తుంది. మంచి కంఫర్టబుల్ ఉంటుంది, కానీ పెద్ద హెవీగా ఉంది. వేసుకొని చూపిస్తా. నాకు మాత్రం మొత్తం కంఫర్టబుల్గా ఉంది. ఈ పై ఇది ఇది చిన్నదేమో ఐస్ వర్క్ మొత్తం నేను లోపల అనిపిస్తున్నాయి. ఇది తీసేసుకున్నాను, ఇది మొత్తం అనిపిస్తుంది. వాయిస్ లోగా వస్తుంది అనుకుంటా నాకు తెలిసి, ఎందుకంటే ఇది గ్లాస్ మూసుకున్నా కాబట్టి ఇక వాయిస్ లోగానే వస్తుంది. ఓకే, హెల్మెట్ మాత్రం బాగుంది. మనకు కావాలి అనుకుంటే లింక్ పెట్టి డిస్క్రిప్షన్లో, కావాలనుకున్న వాళ్ళు వచ్చి తీసుకోండి. వచ్చి అంటే మా ఇంటికి వచ్చారు, మా ఇంటికి కాదు, ఆన్లైన్లో అమెజాన్ యాప్లో లింక్ పెడతా. అది ఈ హెల్మెట్ది పెడతా, కావాలనుకుంటే తీసుకోండి. రఫ్ ఉంది, కంఫర్టబుల్గా ఉంది. ఇంకో మాట, మీకు ఎవరికైనా బండ్లు కావాలి అని అనుకుంటే, సెకండ్ హ్యాండ్ బండ్లు, ఏ బండి అయినా సరే, పల్సర్ కావాలనుకుంటే పల్సర్, కేటీఎం, డ్యూక్, R15, ఏ బండ్లు అన్నా సరే మీరు కామెంట్ చేయండి. ఆ కామెంట్, ప్రతి కామెంట్ని రిప్లై ఇస్తా, రిప్లై ఇవ్వకుండా పక్కా చూస్తా, చదువుకునేట్టే చదువుకుంటా. ఇక ఫస్ట్ వీడియోలో అయితే మైక్ చక్కగా లేదు బ్రో అని చాలా మంది కామెంట్ చేసారు. ఇక నాకు ఇక తెలుసు కదా మన ఎట్లుంటుందో, జస్ట్ ఏదో ఫోన్లో పెట్టి వీడియోలు తీస్తున్నా అంతే తప్ప, మన తన కెమెరా లేదు, మంచిగా ఒక మైక్ మంచిది లేదు. ఇదంతా లైట్ మనం అన్ని సెట్ చేసుకుందాం మెల్లమెల్లగా. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మన బండి గురించి ఏంటంటే, రీడింగ్ది ఒక లీటర్ పెట్రోల్ పోపిస్తే ఎన్ని కిలోమీటర్లు పోతుంది అది నాకు కూడా తెలియదు. ఎంత పోతుంది అని నేను అనుకుంటున్నా, ఒక 20 పోతుంది అని నేను అనుకుంటున్నా. ఇక మనకు కూడా అంత తెలియదు ఎంత పోతుందో. ఇక మనం ట్రై చేద్దాం, చూపిస్తా, అది కూడా చూడండి. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ఇంకోటి ఏంటంటే, ఎవరికైనా సరే ఏ బండ్లు కావాలనుకున్నా, చిన్న బండ్లు అయినా సరే, ఇక మొన్న నా బండి కోసం తిరిగినప్పుడు అన్న వాళ్ళు మస్తు మంది పరిచయం అయ్యారు. ఇక ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు, ఈ బండి వచ్చిన తమ్ముడు, ఈ బండి వచ్చిన తమ్ముడు. మాక్సిమం 220 రఫ్ బండ్లు ఉన్నాయి, కావాలంటే మస్తుగా ఉన్నాయి. 220 లవర్స్ ఎవరు ఉంటే అవి కావాలనుకుంటే తీసుకోండి. అవి కూడా మన తాన ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తాను ఉన్నాయి. కావాలనుకుంటే కామెంట్ పెట్టండి, ఇక సెట్ చేద్దాం బండి, కొనుక్కోండి, ఎంజాయ్ చేయండి. ఉన్నది ఒకటే లైఫ్ అబ్బా, నేను అనుకుంటే ఏం లేదు, ఉన్నది ఒకటే లైఫ్. చిన్నపిల్లలకు కూడా బండ్లు అంటే ఇష్టమే, బైక్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఇక నా ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారు, నేను వాళ్ళ ఇంటి ముందల నుంచి పోతుంటేనే మామ నేను వస్తా అని పెద్దోడు ఏడుపుడే ఉంటుంది. ఆ పెద్దోడు చూసి చిన్నోడు కూడా అదే స్టార్ట్ చేసాడు. వాడు కూడా ఇక వాడేం అన్నాడు, ఏడుచుకుంటూ కూర్చుంటాడు, ఇక ఇట్లా మూలకు పరిగెత్తుతాడు. అది అంత పంచాయతీ అట్లుంటుంది. బండ్లు అన్నప్పుడు ఒక రేంజ్ ఉంటుంది. మీకు చెప్తుంది ఒకటే, ఎవరికైనా ఏ బండ్లు అయినా కావాలనుకుంటే కామెంట్ పెట్టండి, కన్ఫామ్గా నా ఇప్పించే బాధ్యత నాది, సరేనా? ఇక నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో దాని గురించి చెప్పినా కదా, బండిది పెట్రోల్ గురించి, అది పంచాయతీ పెడదాం, ఎట్లా అయింది కథ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ వీడియో కూడా బాగా లెంత్ అయినట్టుంది, మీరు చేయాల్సింది ఏం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్, ఒక్క సబ్స్క్రైబే కదా, మీ అసలేం అడుగుతలేను కదా.
కావాలంటే ఒక లైక్ కూడా వేసుకోండి, దాంతో పాటు కావాలనుకుంటే షేర్ కూడా చేసేయండి. మీకు షేర్ చేసి ఓపిక అంత ఉండదని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే యూత్లో నేను కూడా షేర్ చేసి అలసిపోయినా. ఇక ముందు ఎట్లుంటారంటే ఒక్కొక్కరు చూస్తారు, ఒక్కొక్కరు పుల్లు కుట్టరు, ఏం రాయుడు ఇట్లా చేస్తుండు అట్లా చేస్తుండు మస్తు మంది అనుకుంటారు. అనుకోవడం కాదు, మస్తు మంది అన్నారు, ఇక వాళ్ళు ఏదో అన్నారని నేనేదో ఎందుకు రా భయ్ మనకి ఇదంతా అని నేనేం మన మనకు అట్లేం ఉండదు. ఎవరేమన్నా ఇక నాకు నేను చేయాల్సింది నేనే చేస్తున్నా. ఇక వాళ్ళు వచ్చి ఏం చేపిస్తలేరు, వాళ్ళు వచ్చి ఏమైనా సెటప్ చేస్తలేరు. పోదు కెమెరా అయినా షోరూమ్ ఉందామని ఉంది, ఇక షోరూమ్ కెమెరా వంటివి లేదు. 30-32 లక్షల 50 వేలు పెట్టాలి కెమెరాకే, బండికే 140 వేలు పెట్టి కొన్ని కెమెరా 150 అంటే కష్టం, మనకు చాలా కష్టం అవుతుంది. అట్లానే హెల్మెట్, హెల్మెట్ మౌంట్ ఉంటుంది కానీ ఎక్కడ డౌట్ వస్తుంది దీని మీద ఏడ పెడదామని, ఇది ఉంటే రాదు హెల్మెట్ మౌంట్ చేయడానికి. మాత్రం హెల్మెట్ కెమెరాకు ఇది పనికిరాదు, ఈ హెల్మెట్ పనికిరాదు. హెల్మెట్ కెమెరా కావాలి అనుకున్న వాళ్ళు హెల్మెట్ మాత్రం సైడ్కి పెట్టుకోవాలనుకుంటే ఈడ పెట్టుకోవచ్చు, కావాలంటే మీద పెట్టుకోవచ్చు. మీద అంటే ఇది ఇప్పేసి ఈడ పెట్టుకోవచ్చు, ఇది ఇది ఉంది మీదది ఇది ఇప్పేసి ఈడ మౌంట్ చేసుకోవచ్చు. కానీ ఈడ అయితే రాదు, ఈడ మ్యాక్సిమం ఈడనే సెట్ చేసుకుంటేనే బాగుంటుంది నా ఒపీనియన్. కానీ ఈడైతే మొత్తానికి ఈడైతే లేదు, ఇది అన్కంఫర్టబుల్ ఉంది, ఈడేమో సెట్ కాదు అనిపిస్తుంది. ట్రై చేద్దాం, ఇది జస్ట్ పైనదే ఉంది, ఇక రెండు బోల్టులు అయితే ఉన్నాయి లోపల, ఇది ఇప్పేసి దీన్ని పెడదాం, ట్రై చేద్దాం వస్తుందో రాదో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. అప్పటి వరకు దీనికి వేసుకోండి ఒక పాట. కావాలనుకున్న వాళ్ళు పక్క కొనుక్కుంటాం అనుకున్న వాళ్ళు మాత్రమే లింక్ని క్లిక్ చేయండి, ఇక లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ మాత్రం చేయకండి వీడియోని. ఇట్టే బదులు ఒక 10 నిమిషాలు నేను నువ్వు అని కాదు మనం, ఒక 10 నిమిషాలు నా కోసం కేటాయించండి. నేను ఇంతగానం కేటాయిస్తున్నా, నా టైమే వేస్ట్ చేసుకుంటుంటా. ఇది దీనివల్ల ఏం యూజ్, ఏమైనా యూజ్ ఉందా అది మీకే తెలియాలి. యూజ్ ఉంటే సపోర్ట్ చేయండి, యూజ్ లేకపోయినా సపోర్ట్ చేయండి, నాకు కావాలి సపోర్టు. Let's subscribe.